మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. భూతల స్వర్గం అంటూ చాలా ప్రాంతాల గురించి మనం మాట్లాడుకుంటుంటాం, కొన్నిటిని చూసి కూడా ఉంటాం. కానీ భూతల నరకం అనే మాట ఎప్పుడైనా విన్నారా? అసలు భూమిపైనే నరకం ఉంటే ఎలా ఉంటుందో ఊహించారా? ప్రపంచంలో భూతల నరకం అన్న పదానికి ఒక దేశాన్ని కేరాఫ్గా చెప్పుకోవచ్చు. పుట్టుకే బానిసత్వమైన చోట తరాలుగా అక్కడి జీవితాలు సంకెళ్లను మోస్తూనే ఉన్నాయి. హిట్లర్ను మించిన ఆ నియంత పాలనలో మానవ హక్కులు అన్న పదానికి కూడా అక్కడ తావేలేదు. నచ్చినట్లు మాట్లాడడానికి, నచ్చింది తినడానికి, నచ్చిన దుస్తులు వేసుకోవడానికి, ఆఖరికి నచ్చిన హెయిర్ కట్ చేయించుకోవడానికి కూడా అక్కడి రూల్స్ ఒప్పుకోవు. రాచరికంలో ప్రజలను రాచి రంపాన పెట్టడం అంటే ఏంటో ఉత్తర కొరియా ప్రజల జీవితాలను చూస్తేనే అర్థమవుతుంది. ప్రపంచ సమస్యలన్నింటినీ చర్చకు పెడితే మిగతా ప్రపంచం ఒకెత్తు, ఉత్తర కొరియా ఒక్కటి ఒకెత్తు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. అలాంటి భూతల నరకమైన ఉత్తర కొరియా గురించి, ఆ దేశంలో ఇప్పటికీ కొనసాగుతున్న కొన్ని దారుణమైన నిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తర కొరియా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తండ్రి కిమ్ జాంగ్ టు చనిపోయిన సమయంలో కొన్ని వందల మంది ప్రజలు తీవ్రమైన శిక్షలను ఎదుర్కొన్నారు. కారణం సరిగా ఏడవకపోవడం. అవును, సంతాప దినాల సందర్భంగా ఎవరైతే సరిగా ఏడవరో, ఏడ్చినట్లు నటిస్తున్నారో వారందరికీ శిక్షలు పడ్డాయి. నెలల తరబడి వారిని లేబర్ క్యాంపుల్లో నిర్బంధించి వారి చేత వెట్టి చాకిరీ చేయించే శిక్షలు విధించారు. ప్రజలు సరిగా ఏడుస్తున్నారా లేక ఏడ్చినట్లు నటిస్తున్నారా అన్నది నిర్ధారించడానికి కొన్ని ప్రత్యేక టీమ్స్ను కూడా ఆ సమయంలో ఏర్పాటు చేశాడట. 2010లో దక్షిణ కొరియా ఉత్తర కొరియా మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న తర్వాత ఉత్తర కొరియాకు దక్షిణ కొరియా నుంచి ఎరువుల సరఫరా నిలిచిపోవడంతో అధ్యక్షుడు కిమ్ జాంగ్ దేశంలోనే ఎరువులను తయారు చేసుకోవాలని నిర్ణయించాడు. ఇందుకోసం మానవ మలాన్నే ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నాడు. దేశంలోని ప్రతి పౌరుడు లేదా కుటుంబం విధిగా తమ మలాన్ని ఎరువుల తయారీ కోసం ఇవ్వాల్సిందిగా నిబంధన తీసుకొచ్చాడు. దీనికోసం ప్రత్యేకంగా కొన్ని దుకాణాలు కూడా అక్కడ పుట్టుకొచ్చాయి. ఎవరైనా తమ మలాన్ని దేశ అవసరాల కోసం ఇవ్వకపోతే వారికి కఠిన శిక్షలు తప్పవు. అందుకే ఇక్కడ మలాన్ని దొంగిలించే ఘటనలు కూడా జరుగుతుంటాయి. తమకు నచ్చినట్లు హెయిర్ కట్స్ చేసుకోవడం ఉత్తర కొరియాలో నిషిద్ధం. దేశాధ్యక్షుడు సూచించిన 15 రకాల హెయిర్ కట్స్కు మాత్రమే ఇక్కడ అనుమతి ఉంటుంది. అవి కాదని వేరే హెయిర్ కట్ చేయడానికి, చేయించుకోవడానికి ఇక్కడ ఎవరూ సాహసించరు. వితంతువులకు, వివాహితులకు, టీనేజర్లకు, వృద్ధులకు, ఇలా ఒక్కో ఏజ్ గ్రూప్ వారికి ఒక్కో తరహా హెయిర్ కట్స్ ఉంటాయి. విధిగా ఆ తరహా హెయిర్ కట్ చేయించుకోకపోతే వారికి తీవ్రమైన శిక్షలు తప్పవు. ఉత్తర కొరియాకు ప్రపంచంతో సంబంధం లేని టైమ్ జోన్, క్యాలెండర్ రెండు ఉన్నాయి. జపనీస్ కంటే 30 నిమిషాల ముందుకు వీరు సమయాన్ని మార్చుకున్నారు. అలాగే ప్రపంచమంతటికి ఇప్పుడు 2017వ సంవత్సరం నడుస్తుంటే ఉత్తర కొరియాలో మాత్రం 104వ సంవత్సరం నడుస్తోంది. మాజీ అధ్యక్షుడు కిమ్ జాంగ్ 2 జయంతిని వీరు కొత్త సంవత్సరంగా పరిగణిస్తారు. ఉత్తర కొరియాకి వెళ్లే పర్యాటకులు స్థానికులెవరితోనూ మాట్లాడకూడదు. ఇందుకోసం కొంతమంది పర్యవేక్షకులు ఉంటారు. ఇష్టానుసారం ఎక్కడ పడితే అక్కడ తిరగనివ్వరు. అంతేకాదు, ఎయిర్పోర్టులో దిగగానే తమ మొబైల్ ఫోన్లను అక్కడ ఇచ్చేయాలి. దేశంలోకి ఫోన్లను అనుమతించరు. ఇక దుస్తుల విషయంలోనూ ఆంక్షలు ఉంటాయి. ఇక్కడ జీన్స్ వేసుకోవడం నిషిద్ధం. అలాగే ఇంటర్నెట్ కూడా కొంతమంది విఐపీలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కార్లు కూడా కొంతమందికి మాత్రమే అనుమతిస్తారు. ఉత్తర కొరియా ప్రజలకు బాహ్య ప్రపంచంతో ఎటువంటి సంబంధం ఉండదు. అసలు బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే అవకాశం వీరికి లేదు. కారణం సమాచార వ్యవస్థను కిమ్ జాంగ్ తన గుప్పెట్లో బంధించడమే. ఇక్కడ కేవలం 3 న్యూస్ ఛానల్స్కు మాత్రమే అనుమతి ఉంది. అవి కూడా ప్రభుత్వం నిర్ధారించిన వార్తలనే ప్రసారం చేస్తాయి. నిబంధనలు అతిక్రమిస్తే ఇక అంతే సంగతులు. ఇక ఉత్తర కొరియా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక రేడియో ఛానల్ నడుస్తుంటుంది. కాబట్టి ప్రతి ఇంట్లోనూ విధిగా ఆ ఛానల్ వార్తలను వినాలి. రేడియో ఎప్పుడూ ఆన్లోనే ఉండాలన్న నిబంధన ఉంది. దాన్ని ఉల్లంఘిస్తే కఠిన శిక్షలే. ఉత్తర కొరియాలోని పేదలను ఫోటోలు తీయడం నిషిద్ధం. కాదని ఎవరైనా ఆ పనికి పూనుకుంటే జైలు శిక్షలు తప్పవు. పేదలను ఫోటోలు తీయడం తమ దేశ ప్రతిష్టకు మచ్చ తెచ్చే విషయమని వారు భావిస్తుంటారు. ఇక్కడ బైబిల్ చదివినా, హాలీవుడ్ సినిమాలు చూసినా మరణ శిక్షలు తప్పవు.
క్షమాభిక్ష అన్న పదం ఉత్తర కొరియా చరిత్రలో లేదు. నిబంధనలు అతిక్రమిస్తే నిర్దాక్షిణ్యంగా శిక్షలు వేయడమే. ఉత్తర కొరియా విధించే శిక్షలు అత్యంత దారుణంగా ఉంటాయి. ఏ కుటుంబంలో అయినా ఒక వ్యక్తికి శిక్ష పడితే అతనితో పాటు అతని తర్వాత రెండు తరాలు కూడా శిక్షను అనుభవించాలి. ఈ విధంగా కొన్ని తరాలు జైల్లోనే కనుమరుగవుతుంటాయి. అందుకే ఈ దేశంలో దాదాపు 3 లక్షల మంది ప్రజలు జైళ్లలో బందీలుగా ఉన్నారు. ఇక్కడ జైళ్లలో మగ్గుతున్న వారి జీవితాలు అత్యంత దుర్భరం. వారి మీద మెడికల్ ప్రయోగాలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. వారి శరీరాలను ఎలాంటి అవసరాలకైనా వాడుకోవచ్చు. అలా కొన్ని వేల మంది ప్రజలు మెడికల్ ప్రయోగాలకు బలైపోతుంటారు. అలాగే బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలపై సైతం వైద్య ప్రయోగాలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. చాలా దేశాల్లో లాగే ఉత్తర కొరియాలోనూ 5 ఏళ్లకొకసారి ఎన్నికలు జరుగుతాయి. అయితే ఎన్నికల్లో మాత్రం ఒక్కరే నిల్చుంటారు. సదరు అభ్యర్థి గనక నచ్చకపోతే ప్రజలు ఓటింగ్ సమయంలోనే వేరే అభ్యర్థి పేరు బహిరంగంగా చెప్పాలి. ఆ తర్వాత వాళ్లకు విధించే శిక్షలు మామూలుగా ఉండవు. ఇక ఉత్తర కొరియాలో ప్రతి ఇల్లు బూడిద రంగులోనే ఉండాలన్న నిబంధన ఉంది. దాంతోపాటు ప్రతి ఇంట్లోనూ కిమ్ జాంగ్ పాలకుల ఫోటోలు తప్పనిసరిగా ఉండాలి. డిసెంబర్ 17న ఉత్తర కొరియా ప్రజలు ఎలాంటి వేడుకలు చేసుకోవద్దు. పుట్టినరోజు ఉన్నా సరే చేసుకోకూడదు. ఎందుకంటే ఆ రోజు కిమ్ సంగ్ టూ చనిపోయిన రోజు. ఉత్తర కొరియాలో ప్రపంచ చరిత్రను బోధించరు. కేవలం కిమ్ జాంగ్ టూలా పాఠాలను మాత్రమే బోధిస్తారు. విద్యార్థుల ఫీజు విషయంలోనూ విచిత్రమైన నిబంధనలు ఉన్నాయి. విద్యార్థి ఫీజు మాత్రమే కాదు, పాఠశాలలో మౌలిక వసతులకు కూడా వీరే డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. చాక్ పీసులకు, బోర్డులకు, బెంచులకు ఇతర రకరకాల ఫీజులు వసూలు చేస్తారు. అంతేకాదు, వారంలో కొన్ని రోజులు పిల్లలతో పని కూడా చేయిస్తుంటారు. ఆ శ్రమ నుంచి తమ పిల్లలను కాపాడుకోవడానికి కొంతమంది తల్లిదండ్రులు టీచర్లకు లంచాలు కూడా ఇస్తుంటారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే వారంలో ఒకరోజు విశ్రాంతి దినంగా పరిగణిస్తారు. కానీ ఉత్తర కొరియాలో ఆ మాట చెల్లదు. ఇక్కడ 6 రోజులు కుటుంబం కోసం పనిచేస్తే ఒకరోజు దేశం కోసం వాలంటీర్గా పనిచేయాలి. ఆ విధంగా ఇక్కడి ప్రజలు నిరంతరం కష్టపడుతూనే ఉంటారు. అలాగే ఇక్కడ తిండి మీద కూడా దేశాధినేత ఆంక్షలు విధించినట్లు చెబుతారు. ఆయన సూచించిన ఆహార పదార్థాలను మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉంటాయి.